హారర్ మూవీస్ కి క్వీన్ ఎవరు? రైట్, సో అందుకే నన్ను ఈ మూవీ టీజర్ లాంచ్ కి పిలిచారు. ఐఎమ్ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్. మీ అందరూ హారర్ దయ్యం ఎక్కడెక్కడ చూసుంటారు? ఒక అబండన్ హౌస్ లో చాలా ఇయర్స్ నుంచి ఎవరు లేని హౌస్ లో దయ్యాలు ఉంటాయంట, ఎందుకంటే మూవీస్ లో చూపిస్తారు, కరెక్టా? అంటే ఇక్కడ మీ ముందర ఒక దయ్యం ఉంది, అది మర్చిపోండి, అది వేరే విషయం. చాలా చాలా ఒక ఒక ఇమాజినేషన్ లో సినిమాలో దయ్యంని చూపించే విధం వేరు. కానీ కానీ ఎస్ ఫైవ్ లో ట్రైన్ లో దయ్యం చూపిస్తున్నారు ఎందుకు? ఏమో అది తెలుసుకోవాలంటే మీ అందరూ అది తెలుసుకోవాలంటే మీ అందరూ మూవీని థియేటర్ లో చూడాలి. చూస్తారు కదా, మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికి హ్యాపీ చేయండి. ఎస్ ఫైవ్ థియేటర్ లో వస్తుంది, ట్రైన్ లో దయ్యం ఎలా ఉంటది, ఏం కాటం కొడుతుంది, ఎంత టార్చర్ ఇస్తుంది అని చూడడానికి థియేటర్ కి మీరు వెళ్ళాలి. ఎస్ ఫైవ్ ఆన్ థియేటర్ ఏ రోజు? డిసెంబర్ థర్టీయత్. న్యూ ఇయర్ ముందు ఈ మూవీ చూసి భయపడకండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఓకే, అండ్ మూవీలో అయితే దయ్యం అందరినీ వెతుకుతుందంట. డోర్ క్లోజ్ చేసి ట్రైన్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా అలాగే వెతుకుతుందంట దయ్యం. ఆ దయ్యం అయితే నేను కాదు, ఇది కొత్త దయ్యం. ఆ దయ్యంలో కూడా బ్లస్ చేయండి, ఓకేనా? నేను నా సైడ్ నుంచి ఒక దయ్యంని పంపిస్తున్నా. సో చాలా క్యూట్ అయిన దయ్యం, చూడండి మూవీ చూడండి, డెఫినెట్లీ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? లంచ్ చేస్తారా? నేనైతే చేయలేదు, కొంచెం ఎనర్జీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవినాష్ కాలేజ్ కి పిలిచినప్పుడు నేను కొంచెం భయపడ్డాను, ఇప్పుడు చూస్తే తగ్గేదలే. ఓ మై గాడ్, ఏంటి ఎనర్జీ, ఏంటి ఫ్రెషర్స్ అంటే ఇలా ఉండాలి. అవినాష్ కాలేజ్ చూసి మిగతా కాలేజ్ లో నేర్చుకోవాలి స్టూడెంట్స్ ఏంటా ఇలా ఉన్నారు అని.